అందరికీ నమస్కారం. ఐ వన్స్ అగైన్ వార్మ్లీ వెల్కమ్ యూ టు మై ఛానల్. హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? చాలా ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. డోంట్ గో అవుట్ సైడ్ అన్నెసరీలీ, అనవసరంగా బయటకు వెళ్ళండి. అన్లెస్ ఇట్ ఈజ్ మస్ట్, తప్పదనుకుంటే వెళ్ళండి. మా వైజాగ్లోనే చాలా ఘోరంగా ఉంది. సీ ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు వైజాగ్ చాలా కూల్గా ఉండేదట. ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ బాగా పెరిగిపోవటం వల్ల చాలా భయంకరమైన అయ్యో, నాకు గాజువాకి వెళ్ళవలసినటువంటి పని వచ్చింది ఉదయం. దానికి వెళ్ళి 11కి వచ్చేటప్పటికే భయంకరమైన స్వెటింగ్ విపరీతమైనటువంటి. సో ఎస్పెషల్లీ ఎల్డర్ పీపుల్స్కి దయచేసి డోంట్ గో అవుట్ సైడ్, డ్రింక్ మోర్ వాటర్ అండ్ ట్రై టు స్టే ఇన్ ద హౌసెస్, చల్లటి ప్రాంతాల్లో నివసించండి. సో యాజ్ ఎ వెల్ విషర్ ఐఎమ్ గివింగ్ దిస్ అడ్వైస్. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి అంశం ఏంటంటే హౌ టు లెర్న్ చూడండి హౌ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ ర్యాపిడ్లీ, క్విక్లీ, వేగంగా. వేగంగా అంటే ఒకటే రెండు రోజుల్లో అని కాదు, తక్కువ కాలంలో చక్కగా ఆ ప్రిన్సిపల్స్ అన్నీ ఓపెన్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మాట్లాడేటటువంటి ఇంగ్లీష్ తప్పులు లేకుండా మాట్లాడాలి. చిన్న పదం మాట్లాడినా సరే చెప్తాను. ఎక్కడ మనం సహజంగా ఎక్కువ ఈ వీడియోలు అయిన తర్వాత మనం ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఉపయోగించేటటువంటి కామన్ మిస్టేక్స్ ఏంటో అది ఒకలా ఉన్న టూ వీడియోస్ తీసుకుంటాను మీకు. అందులో భాగంగా ఈరోజు మనం క్లాస్ నెంబర్ 4 కింద తీసుకున్నాం. సహజంగా మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే టెన్సులు, కాలాలు, ఆ కాలాలను బట్టి వెర్బలు మారుతాయి అని చెప్పుకున్నాం. సో టెన్సులు మూడు ఉన్నాయి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మళ్ళీ సబ్స్టెన్సులు ఉన్నాయి. టెన్స్ అంటే మెయిన్ కాలం, ప్రజెంట్ టెన్స్. సబ్స్టెన్సెస్ అంటే సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూ, వీటిని సబ్ టెన్సెస్ అంటారు. అంటే కాల చిన్న కాలాలు అని అర్థం. అందులో మనం మూడే తీసుకుంటున్నాం. ఆ మూడుట్లో ఏంటి? ఫస్ట్ది ఏంటి? ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. మనం మాట్లాడేటటువంటి భాషలో 50% దీన్ని ఆధారం చేసుకునే మాట్లాడతామని చెప్పుకున్నాం మనం. ఇది ఏ ఏ సందర్భాలు ఉపయోగించాలో కూడా ఆల్రెడీ మీకు చెప్పాను నేను. అలవాట్లని, నగ్న సత్యాలని, ప్రస్తుతం జరిగేవి లేదా భవిష్యత్తులో ఇలాగ. తర్వాత ఇందులో మూడు ఉంటాయి, ఇది మెయిన్ టెన్స్. ఈ మూడింటిని మనం సబ్ టెన్సెస్ అంటాం. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. రెండవది ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ అనగా ఒకే ఒక వెర్బ్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇది ప్రజెంట్ టెన్స్లో వెర్బ్ ఉంటుంది, ఇక్కడ పాస్ట్ టెన్స్లో, అంటే V1 ఉంటుంది, ఇక్కడ V2 ఉంటుంది. ఇది జరిగిపోయిన కాలం, ఇది జరుగుతున్న అలవాట్లు ఇలాంటివి. ఇది ఏమో దగ్గర దగ్గరగా 20% ఇంగ్లీష్, మోర్ దెన్ 70% మనకు వచ్చేస్తుంది. అది ఎలా ఉపయోగించాలో వెర్బలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మేము ఈ మూడవది సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఇది 10%. సో ఈ మూడు నేర్చుకుంటే మనకి 80% ఇంగ్లీష్ వచ్చినట్టే. మాట్లాడటానికి చదువుతా అంటే పూర్తిగా గ్రామటికల్గా చక్కగా అంతా కావాలనుకుంటే ఈ మిగతా 80 - 20 ఉంది కదా, 20% రిమైనింగ్, ఆ 20% ఇందులో ఉన్న మూడు, ఇందులో ఉన్న మూడు, ఇవి కాకుండా ఇందులో ఉన్నటువంటి మూడు, ఈ మొత్తం 9 కలిపి 20%. అందులో ఈ మూడిట్లో చివరి రెండు వాడడం, ఈ మూడిట్లో చివరి ఒకటి వాడవసరమే లేదు. అంటే మనం ప్రస్తుతానికి వెళ్ళాలి అంటే ఇవి చాలు. కానీ ఇవి కూడా మిగతా 20% కూడా చూసుకోవాలి కదా, అందుకనే మనం వరుసగా చూద్దాము. ఈరోజు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలుసుకుందాం. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే సింపుల్గా ఒకే వెర్బ్ ఉంది, అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్. మరి సింపుల్ ఫ్యూచర్లో కూడా ఒకే ఒక వెర్బ్ ఉంటుందా? ఉండదండి, రెండు ఉంటాయి. ఏంటంటే ఎందుకు రెండు ఉన్నాయి? మరి సింపుల్ అని ఎందుకు అన్నారంటే ఫ్యూచర్ని తెలియజేయటానికి ఒక సహాయక్రియ. అర్థమైందండి, తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ రెండు ఉన్నప్పుడు కూడా దీన్ని మనం సింపుల్ ఫ్యూచర్గానే ఉపయోగించడం జరుగుతుందన్నమాట. దీన్ని మనం ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం.
ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. ఇందులో నాలుగు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. టెన్స్ అంటే కాలము, సింపుల్గా అంటే ఒకే ఒక ఫ్యూచర్ భవిష్యత్తును తెలియజేసే కాలంలో సింపుల్గా ఒకే ఒక వెర్బ్ ఉంటుంది. ఇది భవిష్యత్తును తెలియజేస్తుంది. ఈ భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగులో ఇది ఫస్ట్ది అన్నమాట. ఇది ఏ సందర్భాన్ని తెలియజేస్తుంది? భవిష్యత్తులో. భవిష్యత్ అంటే ఇప్పుడు నేను ఐదున్నర ఎంత అవుతుంది అనుకోండి, ఐదున్నర అయిందనుకోండి, ఆరు భవిష్యత్తే, ఆరున్నర భవిష్యత్తే, ఏడు ఎనిమిది ఏళ్ళుండి రేపు వచ్చే సంవత్సరం ఇలాక ఇప్పటి నుంచి ఒక పది నిమిషాల ముందు ఇక ముందు కూడా అంతా భవిష్యత్ కింద మనం దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనండి. అంటే చూడండి, దీని యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే నిర్మాణం, ఫార్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్, సబ్జెక్ట్, ఇది కామన్, అన్నిటికీ సబ్జెక్ట్ ఉండాలండి. సరే, అన్నిటికీ సబ్జెక్ట్ ఉంటుందా? ఉండాల్సిన లేదు, అది చూద్దాం. కానీ ఎక్కువ వాక్యాల్లో మనం ఆట మాటల్లో అంటే ఎవడ మాట్లాడుతున్నారో తెలియాలి కదా. సబ్జెక్ట్ అంటే ఏంటి? హూఈ స్పీకింగ్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు? వెర్బ్ అంటే ఏంటి? మాట్లాడేది ఏమిటి? ఆ క్రియ ఏంటి అనేది. సో సబ్జెక్ట్ సహజంగా ఉంటుంది, తర్వాత వెర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఉంటే ఉంటుంది, లేకపోతే ఏమన్నా మనం దీన్ని కాంప్లిమెంట్ అన్నాం. ఆబ్జెక్ట్ లేకపోతే అయితే ఆబ్జెక్ట్ ఉంటుంది, లేకపోతే కాంప్లిమెంట్ ఉంటుంది. సరే, ఇక్కడ వెర్బ్ ఏంటి ఉంటుంది? రెండు వెర్బలు ఉంటాయండి ఫ్యూచర్ అని. ఫ్యూచర్ అని తెలియజేయటానికి షల్ కానీ విల్ కానీ ఉంటుందండి కంపల్సరీగా. ఎప్పుడైతే షల్ విల్ ఉన్నాయో మనం కళ్ళు మూసుకొని భవిష్యత్తు ఐ షల్ అన్నాడు అనుకోండి, ఓహో ఇది సాయంత్రం రేపో ఎప్పుడో అని అర్థం అనమాట మనకి. ఆ షల్ అని నోట్ అంటాడు మాట అంటే రాగానే ఓహో భవిష్యత్తు అని అర్థమైపోవాలి. వీ విల్ మై షల్ మరియు విల్ అనేటటువంటి సహాయ క్రియలు వచ్చి ఇక తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ V1లో ఉండాలి. అంటే ఏంటి V1 వెర్బ్? ఏంటి గో V1, ఈట్ V1, చెప్పుకున్నాం కదా ఈట్ ఎయిట్ ఈటెన్ ఈట్ V1 ఎయిట్ ఈట్ V2 అలాగ ఉన్నాయి కదా. ఫస్ట్ది అనమాట, ఆ ఫస్ట్ వెర్బ్ రావాలి, V1 వెర్బ్ రావాలి. ఇక తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్ ఉంటే కాంప్లిమెంట్. అంటే షల్ కానీ విల్ కానీ ఉండాలి. తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ ఫ్యూచర్ కదా అనుకుని మూడో వెర్బ్ రాయకండి. గివెన్ గో, అది గివ్ గేవ్ గివెన్. గివెన్ అనేది భవిష్యత్తు, భవిష్యత్తు కాదు, అది పాస్ట్ పార్టిసిపల్ అంటారు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ అంటే జరిగిన దాన్ని అది నిర్దేశిస్తుంది అన్నమాట. సో అని ఇక్కడ మనం V1 పెట్టుకోవాలి. ఉదాహరణ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ కింద ఐ తీసుకున్నా, ఐ షల్ గో టు మార్కెట్ అట్ 6 PM. చూడండి, ఐ షల్, షల్ అనే సహాయక్రియ వచ్చింది. తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ V1లో ఉండాలి. గో, గో వెంట కాను, గో వెవ్ టు మార్కెట్ అట్ 6 PM. నేను 6 గంటల సాయంత్రం 6 గంటలకి మార్కెట్కి వెళతాను. ఇది ఇప్పుడు 6 అయిపోయి 6 గంటలు అంటే కుదరదు. ఇప్పుడు 5, 5:30 అనుకుని 6 అనుకుంటే అంటే రావాలి ఆ కాలం, 6 అనేది రావాలి. అయిపోయిన తర్వాత 6 గంటల కంటే రేపు ఉదయం 6 అవ్వచ్చు, లేదు రేపు సాయంత్రం 6 అవ్వచ్చు. సో ఇక్కడ మనకి టైం ఇచ్చాడు కంపల్సరీగా. టైం లేకపోయినా బాధలేదు, ఇదిగో ఇలా చెరిపేశాను, ఐ షాల్ గో టు మార్కెట్ అని మార్కెట్కి వెళ్తాను అంటున్నాడు. ఎప్పుడో మనం చెప్పట్లేదు వాడు, మొత్తం భవిష్యత్తులో సాయంత్రం వెళ్తాడో నైట్కి వెళ్తాడో పొద్దున్న వెళ్తాడో సాయంత్రం ఇవి మనకు అనవసరం. కానీ ఇక్కడ టైం ఇచ్చాడు, ఐ షాల్ గో టు మార్కెట్ అట్ 6 PM. ఎట్, ఇది కాలాన్ని తెలియజేయటానికి ఎట్ ఉపయోగం. ఎట్ 6 PM కాలాలకి ఇన్ను ఆను ఎట్ పర్ర ఫ్రమ్ము సిన్స్ ఆ నాలుగుట్లో ఏదో ఒకటి ఉపయోగించాలి. గంటలకి ఏదో చెప్తాను, గంటలకి ఏదో ఉపయోగించాలి, నెలలకి ఏదో ఉపయోగించాలి,
వారాలకి ఏదో ఆల్రెడీ చెప్పాను, సరే ఈ సందర్భంగా మనం అది కూడా చెప్పుకోవటం జరుగుతుంది. ఐ షాల్ గో టు మార్కెట్ ఎక్స్ పిఎం అంటే భవిష్యత్ అనమాట. ఎప్పుడైతే షాల్ ఉందో, ఇది మనకి సింపుల్ ప్రజెంటెన్స్లో కూడా వచ్చింది. లేదా నిన్న చెప్పుకున్నాం మనం, ఏంటి అక్కడ షల్ కానీ వీలు కానీ ఉండదు, ఈ షల్ వీలు తీసేయండి. ఐ గో టు మార్కెట్ ఇక్కడ వీవంతా ఉంది, ఇది చూస్తేనే సింపుల్ ప్రజెంటేషన్ తెలియజేస్తుంది. కాకపోతే ఇక్కడ టైం ఇచ్చాడు, ఓహో ఫ్యూచర్ను కూడా మనం సింపుల్ ప్రజెంటేషన్లో కదా. షల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా సింపుల్ ఫ్యూచర్ అవుతుంది, షల్గాని తీసేసాం అనుకోండి సింపుల్ ప్రజెంటెన్స్ అవుతుంది. అందుకని 50 రకాలుగా 50% దాంతో మాట్లాడటం కారణం ఏంటి? ఐ షల్ గో టు మరి వీళ్ళు ఎక్కడ పెట్టాలి? మీరు ఒకటే గుర్తుంచుకోండి, వైకి ఐకి షల్ పెట్టుకోవాలి, ఐకి వైకి. మిగతా అవన్నీ యూ షీ సారీ ఈ ఇట్ బాయ్స్ గర్ల్స్ ఇండియా ఏదైనా సరే వీళ్ళు పెట్టుకోండి. వీ విల్ గో టు మార్కెట్ లేదా వీ విల్ ప్లే క్రికెట్ టుమారో, రేపు మేము క్రికెట్ ఆడతాము. వీ విల్, ఇక్కడ టుమారో లేకపోయినా భవిష్యత్తే. అర్థమైందండి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సింపుల్గా అన్నారని ఒకే ఒక వెర్బ్తో అవదండి. షల్ కానీ విల్ కానీ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఐ షల్, ఐ వీ విల్, షీ విల్, వీ షల్, ఐకి వీకి షల్ పెట్టుకోండి. మిగతా వాటన్నిటికి కూడా వీలు పెట్టుకోండి. తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ V1లో ఉన్నటువంటి వెర్బ్ పెట్టుకోండి, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్ పెట్టుకోండి. ఇది ఆటోమేటిక్గా ఫ్యూచర్ అవుతుంది. ఇక్కడ టైం ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, భవిష్యత్తు అనే అర్థం. ఖచ్చితంగా టైం ఇచ్చాడు అనుకోండి మనం పర్ఫెక్ట్గా ఎప్పుడు వెళ్తున్నాడనే తెలుస్తుంది. ఇక్కడ టైం లేదనుకోండి, ఇడు ఎప్పుడు ఆడుతున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో మార్కెట్కి అనేది తెలియదు. డోంట్ వరీ. సో ఈ విధంగా మనం భవిష్యత్తుని దీన్ని ఎంతకు ఉపయోగిస్తామండి? మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు 10% దీన్ని ఉపయోగిస్తాం, 20% ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్కి ఉపయోగిస్తాం, 50% ఏమో సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, 80% ఇంగ్లీష్ వచ్చేస్తుంది. వీటి అవగాహన మిగతా అవసరం లేదా అంటే పెద్దగా ఉంది, అన్నీ నేర్చుకోవాలి మనం కంపల్సరీగా. అంటే మనకు వాడుకలో ఉపయోగించాలనుకుంటే ఈ విధంగా మనకి ఫ్యూచర్ టెన్షన్ మనం ఈ విధంగా ఉపయోగించాలి. ఇప్పుడు కొన్ని వాక్యాలు రాద్దాం ఉదాహరణ కింద. India will become a superpower in 2050. ఇది ఒక వాక్యం. ఈ వాక్యం చూస్తాం, ఓహో విల్ ఉంది. ఎప్పుడైతే విల్ ఉందో ఫ్యూచర్. దాని తర్వాత సింపుల్గా ఒకే ఒక వెర్బ్ ఉంది, బికమ్, బికమ్, బికేమ్, బికమ్. V1లో ఉన్నటువంటి వెర్బ్ ఇది. ఓహో వీళ్ళు ఫ్యూచర్ని తెలియజేసింది, V1లో వెర్బ్ ఉంది, ఓహో సింపుల్ ఫ్యూచర్ అన్నమాట. ఇండియా విల్ బికమ్ ఎ సూపర్ పవర్ ఇన్ 2050. 2050 కల్లా భారతదేశము ఒక శక్తివంత సూపర్ పవర్, అంటే శక్తివంతమైన దేశం కింద ఏర్పడుతుంది. ఇది నేను అబద్ధం చెప్పడం కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 2050 కల్లా ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంటుంది. కానీ మన చైనాని కూడా ఓవర్స్టేట్ చేయొచ్చు, కానీ మన జనాభా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు చైనాని దాటిపోయాం, ఆ జనాభా కంట్రోల్ లేకనే మనకి దరిద్రం అంతా. సరే ఇప్పుడంటే ప్రజల్లో మార్పు వచ్చింది, అందరూ కూడా మిత సంతానం అంటున్నారు. అదే ఒక 50 సంవత్సరాల కింద ఉంటే ఈ పాటికి చైనా దాటిపోయాడు. సరే ఉపయోగించవచ్చో ఉపయోగించకూడదో నాకు తెలియదు, కానీ ఐఎమ్ సారీ, లంగాలు ఇంకే కలిపారేస్తుంటే చాలా అందులోంచి పిల్లలు వచ్చేస్తారు మన ఇండియాలో, అదేం దరిద్రమో తెలియట్లేదు. అందుకనే ఒక ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే దాని తలసరి ఆదాయం, ఆ తలసరి ఆదాయం జనాభా ఇది ఉంది, అది రియల్.
సరే ఇండియా ఇది మాత్రం అప్పటిదాకా మనం బతుకుతామా ఉంటామో పోతామో అది వేరే విషయం అనుకోండి. అట్లీస్ట్ మన చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ దే ఫీల్ దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ బై 2050. 20 కల్లా గ్యారంటీగా అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి, వీ విల్ బి లివింగ్, సో అక్కడ కంటిన్యూ రాశాను సారీ, చూడండి, we will live in Bombay by 2 months. A by 2 months anedi gaani ardham chesukopothe kada achchadi ardhalu vachchu. Prastutam illu ekkada nivasistunnaru adi manaku teliyadu kaani ee amma veellu em cheptunnaru, we will live, will eppudaithe unda bhavishyattu ippudu kaadu bhavishyattulo nivasistaru. We will live in Bombay. Bombay anukodadu anukondi ee rojullo Mumbai anali, పేర్లు మారిపోయింది. వీ విల్ లివ్ ఇన్ ముంబై బై 2 మంత్స్ అంటే ఇక్కడ నుంచి 2 నెలల తరువాత బాంబేలో మేము నివసించబోతున్నాము. ప్రస్తుతం వీళ్ళు ఎక్కడో వైజాగ్లో ఉన్నా లేకపోతే హైదరాబాద్లో ఉన్నా దేహరాదూన్లో ఎక్కడో నివసిస్తున్నారు. కానీ ఎప్పుడు మనకు అనవసరం, కానీ ఎప్పుడైతే వీళ్ళు ఉందో ఇక్కడ వీళ్ళు ఇది కూడా ఇండియా రాష్ట్రం సారీ వీ కదా సారీ అండి వీ షెల్ ఇండియా విల్ విషల్ ఐకి వైకి షల్ కనుక. సో ఇది భవిష్యత్తులో మేము అమెరికాలో నివసిస్తున్నాము అని మనం ఇలా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు ఎలాగే చెప్తామా చెప్పం కదా, చూద్దాం ఇక్కడికి. ఇది తీసుకుందాం, ఏంటన్నారు స్టేట్మెంట్ ఏంటి, ఇండియా 2050 కల్లా శక్తివంతమైన దేశం కింద అవుతుంది. ఇంకోటి ఎవడంటాడు అదంతా పడితేనే ఇండియా అవదన్నాడు అనుకోండి, అంటే నెగిటివ్గా చెప్తున్నాడు. నేను పాజిటివ్గా చెప్పాను, ఎప్పుడైనా మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి, ఆప్టిమిస్టిక్గా ఉండాలి, ఆశావాదం అంతేగాని స్పెసిఫిక్ నిరాశావాదంగా ఉండకూడదు, జరిగినా జరగకపోయినా అది గుడ్ హ్యాబిట్. సో నేను ఆశావాదంతో చెప్పాను ఇండియా విల్ బికమ్ ఏ సూపర్ పవర్ బై అని, ఇక్కడ బై అని కూడా పెట్టుకోవచ్చు, బై 2050 అనొచ్చు. ఆడేమంటున్నాడు మా ఫ్రెండ్, అవదా అన్నాడు. సో అప్పుడేంటి, India will not become a superpower in 2050. నా ఉద్దేశం ఏది, నేను పాజిటివ్, వాడు ఏం చెప్పాడు మా ఫ్రెండ్ నెగిటివ్గా చెప్పాడు. వాడమేంటా ఇండియా ఎక్కడ విల్ నాట్ బికమ్ ఏది, ఇక్కడ ఏమీ లేదు నాట్ చేర్చాం. ఇంకోటి ఎవడో వచ్చాడు, వారికి డౌట్ ఇండియా సూపర్ పవర్ అవుతుందా నిజమేనా, మా ఇద్దరు నేనేమో అవుతుందిరా నేనే అంటున్నాను. నా ఫ్రెండ్ ఇండియా సూపర్ పవర్ అవటం ఏంటి, అమెరికా ఉంది బోల్డ్ దేశాలు ఉన్నాయని, మీరు ఒక మన దేశాన్ని మనం ఎప్పుడు కించపరచుకోకూడదు. మన దేశంలో లోపించిన మెయిన్ ఏంటంటే నో ప్యాట్రియాటిజం, దేశభక్తి అనేది లేదు. మన దేశాన్ని మనమే విమర్శించుకుంటూ ఉంటాం, మీకు తెలియదు ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో. కొంచెం ఎకనామిక్స్ కొంచెం అవగాహన ఉంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది మన ఇండియా, అందుకే 2050లో సూపర్ పవర్ అవుతుంది తప్పకుండా. ఎందుకంటే జనాభా బాగా తగ్గిపోతాయి, ఒకదానికి సామెత ఉంది ఇండియాలో. అంటే ఏంటి సార్ మీరు ఇది వదిలేసి ఈ సొల్లు అని చెప్తున్నారు అనుకోకండి, ఇది ఎప్పుడైనా చెప్తాం ఎలాగో, బట్ వీ మస్ట్ నో ద రియల్ ట్రూత్స్, నిజాలు తెలియాలి కదా. పేదలు ఉన్న సంపన్న దేశం భారతదేశం ఒక హెడ్డింగ్ ఉంది సోషల్లో, ప్రజలు పేదవాళ్ళు, దేశం సంపన్నమైంది. మొత్తం చూడండి మరి ఇండియా చరిత్ర చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నదులు ఎక్కడా లేవు, కాఫీలో ఫస్ట్, టీలో 2వ ప్లేసు, షుగర్లో 4వ ప్లేసు, సైంటిస్టులు ప్రొడ్యూస్ చేయటంలో 4వ ప్లేసు, రబ్బర్లో 1, స్పైసెస్లో 1, మైక్ ఏంటండి మరి మనకి ఏంటి కొదవా, ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ అన్నీ ఉన్నా కానీ మనం ఉపయోగించుకోవటం రావట్లేదు. సరే కదా అందుకు వద్దులేండి ఆ స్టోరీ అంతా.
నేనేమన్నాను, ఇండియా అవుతుందని నేనన్నా, పాజిటివ్గా చెప్పా. ఆడు నాటు పెట్టేసి మా ఫ్రెండ్ ఏమన్నాడు, నెగిటివ్గా చెప్పాడు ఇండియా అవుదని. ఈలోపు ఇంకొకటి వచ్చాడు, ఏడుసార్ నిజంగా ఇండియా 20-50 కల సూపర్ పవర్ అవుద్దా, వాడు ప్రశ్నించాడు. వెళ్ళి ముందు పెట్టుకోండి, నాటు వద్దు ఇక్కడ, విల్ ఇండియా బికమ్ సూపర్ పవర్ ఇన్ 2050? వాడు మూడో వాడు అడుగుతున్నాడు, ఏంటంటే నిజంగా అవుతుందా, సూపర్ పవర్ అవుతుందా అండి, అది ప్రశ్నిస్తున్నాడు అన్న. సరే ఇంకొకటి ఎవడో వచ్చి ఇందులోనే మళ్ళీ నెగిటివ్ క్వశ్చన్ ఫార్మ్లోనే నెగిటివ్, అంటే నాట్ వస్తుంది. నాలుగో వాడు వచ్చాడు, ఏంటంటే అవదేంటండి, ఏదో మీరంటే పెద్దవాళ్ళు ఇవాళ ఉండే పోతున్నాం, చిన్నవాళ్ళమే, 2050 కల మేము కొంచెం పెద్ద వయసులో ఉంటాం, అవదా అంటే అడిగి నెగిటివ్లో అడుగుతున్నాడు, వాడు ప్రశ్నిస్తున్నాడు, కానీ మళ్ళీ అడిగి డౌట్ అవుతుందా లేదని. సో ఈ విధంగా మనం ఒక సింపుల్ ఫ్యూచర్లో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని తీసుకుంటే ఇన్ని రకాల కంటే ఇంకేం మాట్లాడలేం. భవిష్యత్తులో జరిగే టైం ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. కళ్ళు మూసుకుని షల్ల కానీ వెళ్ళు కానీ ఉందంటే భవిష్యత్తు, కానీ షల్లో వెళ్ళు లేకుండా ఇలా సింపుల్గా V1 వర్క్తో ఉంటే అది సింపుల్ ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోద్ది, అది బాగా గుర్తుంచుకోవాలి మనం. కాకపోతే సింపుల్ ప్రజెంట్ అన్నప్పుడు ఇక్కడ కంపల్సరీగా కాలం ఇవ్వాలి, ఎప్పుడు జరుగుతుందని. అలా వెళ్ళు కానీ షల్ కానీ ఉంటే కాలం టైం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు భవిష్యత్తు అని. సో ఈ విధంగా మనం మూడు చూసాం, సింపుల్ ప్రజెంట్ అని చూసినా ఒకే ఒక వెర్బ్ ఉంటుంది, అది V1లో ఉంటుంది, అది అలవాట్లను చూసిస్తుంది, నగ్న సత్యాలను చూసిస్తుంది, ప్రస్తుతం జరిగే వాటిని చూసిస్తుంది, తర్వాత పెద్దవాళ్ళు మాట్లాడినటువంటి ప్రోగ్రెస్ చూసిస్తుంది, లేదా భవిష్యత్తులో జరిగే దానికి ఇప్పుడు నిర్ణయం చాలా. అందుకే అది 50%. మళ్ళీ దాన్ని మనం పాజిటివ్గా చెప్పాము, నెగిటివ్గా చెప్పాము, క్వశ్చన్గా చెప్పాము, క్వశ్చన్ నెగిటివ్గా కూడా చెప్పాము. అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ క్వశ్చన్, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో పూర్తి అయినటువంటి క్రియలు. ఇందులో ఒకే ఒక వెర్బ్ ఉంటుంది, ఆ వెర్బ్ V2లో ఉంటుంది. సబ్జెక్టులో వెర్బ్ కంపల్సరీగా ఉంటాయి, ఆబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా బాధ లేదు, దాని పక్కన ఏదో ఉంటుంది, దానికి ఏదో పేరు పెట్టుకోండి, కానీ కంపల్సరీగా సబ్జెక్ట్ వెర్బ్ కంపల్సరీగా ఉండాలి వాక్యం ఏర్పడాలంటే. ఇక ఇప్పుడు మనం ఇది చెప్పుకున్నాం, భవిష్యత్తులో జరిగేటటువంటివి, భవిష్యత్తులో జరగటానికి షల్ల కానీ వెళ్ళు కానీ, ఎప్పుడు షల్ల పెట్టాలి, ఎప్పుడు వీళ్ళు పెట్టాలి అనే డౌట్ ఏమొద్దు, ఐకి పోయి మాత్రమే పెట్టండి, నేను మనము అనే వాటికే షల్ల, మిగతా వాటి అన్నిటికి కూడా వీలు పెట్టుకోండి, ఆటోమేటిక్గా భవిష్యత్తు. ఇక్కడ ఏ కాలము భవిష్యత్తులో నిర్దిష్ట కాలం ఇచ్చాడా ఇవ్వలేదా మనకు అనవసరం, ఎప్పుడైతే షల్ల వీళ్ళు వస్తాయో భవిష్యత్తు. మళ్ళీ దీన్ని మనం పాజిటివ్గా చెప్పొచ్చు, నెగిటివ్గా చెప్పొచ్చు, ప్రశ్నార్థకంగా చెప్పొచ్చు, ఆ ప్రశ్నార్థకానికే నెగిటివ్గా కూడా మనం నాలుగు రకాలుగా చెప్తాం. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను ఒక సెంటెన్స్ తీసుకుంటే మ్యాక్సిమం ఈ నాలుగిటి కంటే ఇంక ఎక్కువేమీ చెప్పలేము. సో ఇప్పటికి ఎంత పర్సంటేజ్ మనం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం, సింపుల్ ప్రజెంట్ బాగా అర్థమైపోయిందండి, నిన్న మొన్న ఎప్పుడో చెప్పారు బ్రహ్మాండంగా ఉంది, మేము మాట్లాడేస్తున్నాము అన్ని రకాలుగాను, 50 వచ్చేసిందండి, నిన్న సింపుల్ పాస్ట్ చెప్పారు 20% వచ్చేసిందండి, ఇప్పుడు ఇదేంటి బాగా ఈజీగా ఉందండి చక్కగా, ఇది ఒక 10-80% సరిపోద్దా? ఆల్మోస్ట్ సరిపోద్ది, మరి మన మిగతా 20% అది కూడా తెలుసుకుని ఉండాలి కదా, మాట్లాడినా మాట్లాడకపోయినా అది తెలుసుకుని ఉండాలి. కనుక అది రేపు మనం చూద్దాం. ప్రస్తుతం కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఉదాహరణలు అంటే ఎప్పుడు సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్లే చెప్తున్నారు ఏంటండి, ఇక్కడ నేను ఒక వాక్యం చూసి తీసుకున్నాను, తెలుగు తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇది చిన్న చిన్న పద సెంటెన్సులు కదా, మన వాటికి తెలుగు తీసుకొని దాన్ని ఇంగ్లీష్లోకి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయటం. గివ్ మీ అన్ అడ్వైస్ ప్లీజ్, దయచేసి గివ్ మీ, నాకు ఇవ్వు అన్ అడ్వైస్, ఒక సలహా.
ఎవడో ఏదో కష్ట పరిస్థితిలో ఉన్నాడు, వచ్చాడు, రే కొంచెం సలహా ఎవరా ఏం చేయాలి అర్థం కావట్లే పొరపాటైపోతుంది అంటాడు. మనకు తోచిందో చెప్తాం. ఇక్కడ చూడండి, ఈ వాక్యం గివ్ అనేటటువంటి వెర్బ్తో స్టార్ట్ అయింది. గివ్ మీ యాన్ అడ్వైజ్ ఇస్ ఆబ్జెక్ట్ అని ఉన్నాయి. ప్లీజ్, ఇక్కడ ఏంటి లోపించింది? సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు వరకు మనం చూసిన వాక్యాలన్నీ కూడా సబ్జెక్ట్ వస్తుంది, వెర్బ్ వస్తుంది. ఆబ్జెక్ట్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఆబ్జెక్ట్ ఎలా కనుక్కోవాలో నిన్న మీకు చెప్పాను. సబ్జెక్ట్ ఎలా కనుక్కోవాలి? సబ్జెక్ట్ కనుక్కోవాల్సిన అవసరం ఏమి లేదు, ఎందుకంటే అది ముందు ఉంటుంది కనుక. ఎటు వచ్చి ఆబ్జెక్టా కాంప్లిమెంటా అనేటటువంటి డౌట్ ఉంటుంది కనుక మనం ఆ ప్రశ్నలు వేసుకుంటున్నాం. హూమ్ మరియు వాట్ అనేటటువంటి ప్రశ్నలు వేసుకోవటం. ఇక్కడ మన సబ్జెక్ట్ లేదు, వెబ్తో వాక్యం మనం అయిపోయింది. మరి ఇది వాక్యం అవదా? అవుతుంది. గివ్ మీ యాన్ అడ్వైజ్ ప్లీజ్, దయచేసి నాకు ఒక సలహా ఇవ్వు. ఇది ఏ టెన్షన్లో ఉంది? సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేకపోతేనే వెర్బ్ ఉంది కదా. ఆ వెర్బ్ గివ్ అనేటటువంటిది V1 వెర్బ్. పైగా ఎన్ని ఉన్నాయి వెర్బ్లో? ఒకటి ఉందా, రెండు ఉందా? ఇది ఒకటే ఉంది. సో సింపుల్గా ఒకే ఒక వెర్బ్ ఉంది, ఆ వెర్బ్ ఏమో V1 అయింది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్. సబ్జెక్ట్ లేకపోయినా మీకు ఒకటే గుర్తుంచుకోండి, ఇంగ్లీష్కి వెర్బ్ అనేది గుండెకాయ లాంటిది. సబ్జెక్ట్ లేకుండా వెర్బ్తోటి వాక్యాలు తయారవుతాయి, వెర్బ్ తర్వాత మిగతా. ఆబ్జెక్ట్ లేకపోయినా సబ్జెక్ట్ వెర్బ్ ఇప్పుడుదాకా మనం చూసినాయి. ఈ రెండు లేకపోయినా ఒకటి వెర్బ్తోటి దాని పక్కన చాలా ముక్క ఒకటి పెట్టుకుని అదొక వాక్యం అయిపోద్ది. చూడండి, ఇక్కడ చాలా కోపంగా అంటాం మనం, గెట్ లాస్ట్. ఇక్కడ గెట్ అనేది వెర్బ్, లాస్ట్ అనేది యాడ్ వెర్బ్. సో ఇది వాక్యమా కాదా? సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, ఒట్టి వెర్బ్, దాని పక్కన చిన్న యాడ్ వెర్బ్, ఈ రెండిటితోటి గెట్ లాస్ట్, బో బయటికి బో. గెట్ అవుట్ అన్నా గెట్ లాస్ట్ అన్నా ఒకటే. గెట్ అవుట్ అని కూడా రాసుకోవచ్చు మనం. సో మరి ఇక్కడ వెర్బ్తో వాక్యం అయింది కదా. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ లేకపోయినా వాక్యం అయింది కదా. ఇక్కడ ఇది ఇంకోటి చూడండి, హీ కేమ్, సబ్జెక్ట్ కేమ్, వెర్బ్ కాదు, పాస్ట్ టెన్స్లో ఉంది. అతడు వచ్చాడు పూర్తయింది కదా. సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఈ రెండింటితో వాక్యం తయారైంది. ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, ఒట్టి వెర్బ్తో వాక్యం తయారైంది. ఇక్కడ ఏమో సబ్జెక్ట్ లేదు, వెర్బం మిగతాది ఏదో ఉంది. ఇది వాక్యమే, ఇది వాక్యమే, ఇది వాక్యమే. ఇక్కడ ఏమి లేదండి, సబ్జెక్ట్ లేదు. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ ఏమి లేదు, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, మిగతాయి లేవు. సో అన్నిట్లో మనకు వెర్బ్ కంపల్సరీగా ఉండాలి. అర్థమైందండి? సో ఈ విధంగా మనం ఇలాగ, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం గివ్ మీ అడ్వైజ్ అన్నాం కదా, ఇది దేంట్లో ఉంది? గివ్ అనేది ప్రజెంట్ టెన్స్, V1 వెర్బ్. మీ అనేది ఆబ్జెక్ట్ అనుకోండి, ఇది ఆబ్జెక్ట్. ఇది ఐ అవతలకపోతే మీ అయ్యింది. సో ఇది పాజిటివ్గా చెప్పాం మనం. మరి దీన్ని నెగిటివ్గా చెప్పగలమా? చెప్పచ్చు. ఎలాగా? గివ్ మీ నాట్ ఎన్ అడ్వైజ్ ప్లీజ్. ఒరే నువ్వు నాకు సలహాలో ఏమి ఇవ్వద్దురా. ఇక్కడ ఏమన్నా మనం, ప్లీజ్ గివ్ మీ అడ్వైజ్, దయచేసి నాకు ఒక సలహా ఇవ్వండి అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం, గివ్ మీ నాట్ ఎన్ అడ్వైజ్, నాకు సలహాలు చెప్పకో, నేను నీకంటే సీనియర్ని. అంటే ఏంటి, ఇక్కడ మనం పాజిటివ్గా చెప్పాము, ఇక్కడేమో నెగిటివ్గా చెప్పాము. మరి ఇప్పుడు దీనికి క్వశ్చన్ వస్తుందా? ఇక్కడ ఏంటో మనం పాజిటివ్గా రాసాము, ఇది నెగిటివ్గా రాసాము. క్వశ్చన్ వస్తుందా లేదా?
ఇది క్వశ్చన్ తయారు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి గివ్ అనేటటువంటి వెర్బకి మనం సహాయ క్రియల కింద విల్ కానీ కెన కానీ డూ కానీ ఇలాంటివి తెచ్చుకోవాలి. సో చాలా కష్టంతో ఇదంతా కూడా చాలా కష్టంతో కూడుకుంది కనుక వీటిని మీరేం ఉపయోగించకండి. ఇలా సబ్జెక్ట్ లేనటువంటి వాటికి ఈ రెండే వస్తాయని గుర్తించండి, పాజిటివ్ నెగిటివ్. ఎప్పుడైతే క్వశ్చన్ రాలేదో ఆ నెగిటివ్ క్వశ్చన్ కూడా రాదు. అంటే దీన్ని మనం సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే అప్పుడు ఒట్టి పాజిటివ్ నెగిటివ్ మాత్రమే చెప్పగలమని చెప్పడం అన్నమాట. సరే ఇప్పుడు కొన్ని ఉదాహరణ చూద్దాం. చూడండి, ఐ డిడ్ ఏ మిస్టేక్, ఇక్కడ ఒక వాక్యం. ఇక్కడ డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, పైగా ఇది ఒకటే ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్. నేను ఒక తప్పు చేశాను, పూర్తయింది కదా. దేంట్లో ఉంది? సింపుల్ పాస్ట్ టెన్స్. పక్కన ఇంకోటి ఉంది చూడండి, ఐ ఆమ్ సారీ. ఇక్కడ చూడండి, ఇది ప్రెజెంట్ టెన్స్, యామ్ అనేది ఒకే ఒక వెర్బ్ ఉంది. ఇక్కడ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇక్కడేమో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇక్కడేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అది ఎలాగండి, ఒకే వాక్యంలో రెండు ఎలాగొస్తాయి? ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే, ఐ డిడ్ ఏ మిస్టేక్, నేను మిస్టేక్ చేశాను ఉదయం, నిన్న మొన్న ఎప్పుడో తప్పు చేశాడు, కానీ సారీ ఎప్పుడు ఫీల్ అవుతున్నాడు? ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు. ఆ తప్పు చేయకుండా ఉండవలసిందిరా, చాలా బ్లండర్ మిస్టేక్ చేశాను నిన్న, పశ్చాత్తాపం ఇప్పుడు చెందుతున్నాడు, ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు. అలా ఉండొచ్చా? ఉండకూడదని రూల్ ఏముంది? సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్, ముందే జరిగింది, ఇది జరిగింది. ఐ డిడ్ ఏ మిస్టేక్, నేను ఒక తప్పు చేశాను, ఐ ఆమ్ సారీ, లేదా ఐ ఫీల్ సో సారీ, ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఒకే వెర్బ్ ఉంది, ఆ ఫీల్ అనేది ప్రెజెంట్ టెన్స్, వి వన్, యామ్ వాజ్ బీన్, ఇక్కడ సహాయక్రియ. సో ఈ విధంగా వస్తే ఎలాగండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు చూడండి ఇలాంటిదే. సో ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ టెన్స్తో ఒక వాక్యం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో ఒక వాక్యం. సింపుల్ పాస్ట్ టెన్స్లో నేను తప్పు చేశానని అంటున్నాడు, నేను బాధపడుతున్నాను ఇప్పుడు అని అంటున్నాడు. ఇది చూడండి, ఐ డిసైడెడ్, ఇక్కడ సబ్జెక్టు వాక్యం అయిపోయింది. ఇక్కడ నేను నిర్ణయించాను, నిర్ణయించుకున్నాను, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, వీ టూ వర్బ్లో ఉంది. నేను నిర్ణయించుకున్నాను ఏమని, దట్ ఐ షల్ నాట్ గో టు అమెరికా, నేను అమెరికాకి వెళ్ళకూడదు. వెళ్ళేది ఎప్పుడు? అమెరికా భవిష్యత్తులో ఉంది అది. కానీ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాడు? నిన్న మొన్న మొత్తానికి ఎప్పుడో. సో ఈ విధంగా వాక్యాలు, ఒకే వాక్యంలో ప్రజెంట్ టెన్స్ ఉండొచ్చు, పాస్ట్ టెన్స్ ఉండొచ్చు, సింపుల్ ప్రజెంట్, ఏ విధంగా అయినా ఉండొచ్చు. చూడండి, నిర్ణయం ఇప్పుడు తీసుకున్నాడు, లేదా నిన్న తీసుకున్నాడు, ఏమి నిర్ణయం తీసుకున్నాడు, ఎప్పుడైతే షల్ వచ్చిందో భవిష్యత్తులో, భవిష్యత్తులో అమెరికాకి వెళ్ళకూడదని నేను నిన్నే నిర్ణయం తీసుకున్నాను. ఈ విధంగా అనేక రకాలైనటువంటి వాక్యాలను మనం ఏ టెన్స్లో ఉన్నా, ఇప్పుడు వరకు 12 టెన్స్ల్లో, అంటే ప్రజెంట్ టెన్స్ 4, పాస్ట్ టెన్స్ 4, ఫ్యూచర్ టెన్స్ 4లో మూడే చూసాం మనం, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఈ మూడుతో 80% ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. మీకు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇలాగ వాక్యాలు కూడా తయారు చేయండి. ఎప్పుడు ఇలాగే ఉంటుందో అని కాదు కదా, ఐ గో టు మార్కెట్, ఐ డ్రింక్ మిల్క్, మై సిస్టర్ డాన్స్, ఇయే కాదు కదా, అనేక రకాలు. సో ఇక్కడ రెండు సెంటెన్సులు సముదాయం, ఒక సెంటెన్స్ ఏమో పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది, ఒక సెంటెన్స్ ఏమో ఫ్యూచర్ని తెలియజేస్తుంది. ఇది సింపుల్ పాస్టే, ఇది సింపుల్ ఫ్యూచరే, మింగిల్ చేసుకొని మనం ఏ విధంగానైనా మాట్లాడాలన్నమాట. సో ఇప్పుడు వరకు 80% ఇంగ్లీష్ మాట్లాడగలిగాము, ఇంకా మనం ప్రాక్టీస్ చేయవచ్చు. రేపు ఆ మిగతా 20% ఉన్నది చూసారా, 9
ప్రజెంట్ టెన్స్లో మిగతా మూడో పాస్ట్ అయ్యేలా చేస్తామో మనం రేపు చూద్దాం. ఓకేనా? దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. యాజ్ యూజువల్ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ కామెంట్. టుడే ఐ రిసీవ్డ్ ఏ కామెంట్ ఫ్రమ్ మిస్టర్ చౌదరి. హిజ్ నేమ్ ఇస్ చౌదరి. చాలా చక్కగా భావన్ సార్ చక్కగా అప్రిషియేట్ చేశాడు. ఆయన మీ నంబర్ కావాలండి అన్నారు. ఇలా వస్తూ ఉంటే కొన్ని కొన్ని పేర్లు నేను చెప్పకపోవటం అది బిగ్ మిస్టేక్, గుర్తుంచుకోలేము. సో మన ఈ వీడియో తరపున చౌదరి గారికి ఆయన పెద్ద ఆయన అనుకుంటున్నాను నేను. ఈ ఆస్కర్ మై నెంబర్ నేను రిప్లై ఇచ్చాను విత్ మై నెంబర్. అలాగే మీకు నెంబర్ ఉంటే నాకు నెంబర్ కావాల్సితే తీసుకుని ఫోన్ చేయండి. లైక్ మధు ఫ్రమ్ అమలాపన పోస్ట్ మాస్టర్ ఈజ్ ఆల్సో మేక్స్. నిన్నే ఫోన్ చేశారు, మాస్టర్ గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉన్నది. నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ నా గురించి దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఏది ఏమంటారు మనం ఎబిలిటీ. అది నా యొక్క పరిస్థితులను వాళ్ళని వాళ్ళు. సో అగైన్ ఇఫ్ యూ వాంట్ మై నెంబర్ ఐ రైట్ హియర్ 7981595459 24 hours బై 7. ఎందుకంటే తాడుగు ఎవడు లేడు కనుక ఒక్కనే కనుక హాయిగా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఐఎమ్ రెడీ టు ఏ సలహా కావాల్సింది సార్. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఐఎమ్ స్టేయింగ్ అట్ వైజాగ్ విత్ ఎ లార్జ్ హౌస్ విత్ 3 bedrooms విత్ ఆల్ ఫెసిలిటీస్ సింగిల్. ఇఫ్ యూ మేక్ ఎ ట్రిప్ టు వైజాగ్ ప్లీజ్ కమ్. వై టు వేస్ట్ మనీ ఆన్ లార్జెస్ అండ్ ట్రాన్స్పోర్ట్. స్టే హియర్ యాజ్ మెనీ డేస్ యాజ్ యూ క్యాన్. ఎంతమంది ఉంటారు, నాకు కూడా నా బంధువులు వచ్చారనే ఫీలింగ్ ఉంటుంది నాకు. సో యూటిలైజ్ మై ఆపర్చునిటీస్. ఓకే, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. దట్ అది తప్ప ఇంక నేను ఇంకేం చెప్పడానికి ఏమీ లేదు. థ్యాంక్ యూ.